వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 13న విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాళ్లూరు రాజు, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిల్లుకోటి పాండురంగారావు, పార్లమెంట్ అభ్యర్థి మల్లెపూడి రాంబాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, కోలా ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక అనాలోచితమైన చర్య. ఎందుకంటే రకరకాల ఛార్జీలు వేస్తున్నారు ఈవేళ ప్రభుత్వాలు. ఈవేళ ఈ ప్రభుత్వం లేచిందంటే ఒత్తిడి లేచినప్పటికీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల మీద 2 ఆఫ్ అని చెప్పి ఇటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఈ 2 ఆఫ్ అనేది భారతదేశంలోని ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ ఛార్జీలు పెంచుతున్నారు. 2 ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి కొత్తగా పెంచి దీని వలన సామాన్య మానవుల్ని నడ్డి విరిచే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. సాధారణంగా ఏంటంటే ఒక ఇంట్లో ఒక 50 యూనిట్లు కరెంట్ కాలితే దానికి ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వమే కాదు, ఈ 2 ప్రభుత్వాలు తీరు చూస్తుంటే చాలా బాధాకరం. మరి కరోనా మహమ్మారి టైంలో అందరూ కూడా ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గర ఇళ్లకు పరిమితమై అటు వ్యాపారాలు లేక అటు ఎవరికీ కూడా కార్మికులు పనులు లేక ఉద్యోగస్తులకు సరైన జీతాలు లేక ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు సంబంధిస్తుంది తెలియజేస్తాను. మరి మేము ఉంటే చెప్తున్నాం, ట్రూ విద్యుత్ ఛార్జీలు పెంపని రూపాయి 20 పైసలు పెంచడం ఎంతవరకు సంబంధిస్తుంది? ఈ 8 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రాబడే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరం. మీరు ఎడం చేత్తో కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగుతున్నారు. మీరు సంవత్సరానికి ఎవరికో 10,000 వేసాం, 20,000 వేసామని చెప్పడం తప్పిస్తే మిమ్మల్ని ఎవరేమన్నారు? రాష్ట్ర ఖజానా ఎంత ఉంది? రాష్ట్ర రెవెన్యూ ఎంత వస్తుంది? ఇవన్నీ మీరు ఒక క్రియాశీలక పరిశీలన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి ప్రజలు ఏమైపోతారనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పక్కన నిత్యావసర వస్తువు, మరో పక్కన గ్యాస్,